నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటున్నారు, మాట్లాడారు. నమస్కారం అండి. సార్, ఒక ఏజ్ కి వచ్చినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మాట విననటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి కూడా రాకూడదు. ఎందుకంటే అహర్నిశలు శ్రమించేది వారి కోసమే కదా. ఇప్పుడు ఈ ప్రేమ వివాహాలు ఎక్కువైపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎప్పుడైనా తల్లిదండ్రులు తమ పిల్లకి కానీ తమ పిల్లాడికి కానీ మంచి వాళ్ళు రావాలని అనుకుంటారు కదా. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలని కాదు, వాళ్ళ జీవితం ఆనందంగా ఉండాలి. పెళ్ళంటే ఆషామాషి విషయం కాదు. కానీ మా పిల్లలు వినట్లేదండి, మాకు తెలుసు పలానా వాళ్ళతో వీళ్ళు రిలేషన్లో ఉన్నారని చెప్పి, లేకపోతే మమ్మల్నే బెదిరిస్తూ ఉన్నారు. నేను ఆ అబ్బాయినే చేసుకుంటా, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని కొంతమంది, చచ్చిపోతామని కొంతమంది అనడం అనేది వింటూ ఉంటాను సార్. ఇది ఎందువలన వస్తుంది? దీనికి వాస్తుపరంగా అలాగే జ్యోతిషపరంగా ఏదైనా రెమెడీ ఉందా? అంటే వాళ్ళ ప్రేమని కాదనటం కాదు, వాళ్ళకి కరెక్ట్ అయినది అది కరెక్టా కాదా అని తెలుసుకునే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళి అనేది ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అది చాలా పెద్ద అమ్మో అసలు ఇట్లా జరిగిందా, ఫ్యామిలీ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న రోజులు నేను చూసాను. వెళ్ళిపోయింది అమ్మాయి, ఇంక నేను ఎలాగా మొహం చూపిస్తాను, ఊరొదిలి వెళ్ళిపోవడాలు, తండ్రి చనిపోవడాలు, లేకపోతే తల్లి ఏదో చేసుకోవడము, అంటే నేను ఇంకా మొహం ఎలా చూపించుకోవాలని. అక్కడి నుంచి మనం 30 సంవత్సరాల ప్రయాణంలో ఇక్కడికి వచ్చేసరికి తల్లిదండ్రులే, సరే నీకు ఎవరైనా ఇష్టమా చేసుకో, ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే, తల్లి తండ్రులకి ఏమైనా బ్రాడ్ మైండ్ వచ్చిందా అనుకుంటే, మనం నిజం మాట్లాడుకుంటే గత్యంతరం లేక ఒప్పుకుంటున్నారు. గత్యంతరం లేక ఒకళ్ళు లేక ఇద్దరే ఉంటున్నారు. మనకు ఒకే ఆడపిల్ల ఉందనుకోండి, ఇప్పుడు నేను వ్యతిరేకించి ఏం చేస్తాను, పిల్ల ఏదైనా చేసుకుంటే ఉన్న ఒక పిల్ల పోతుంది. సింపుల్ లాజిక్. కానీ వాళ్ళ మైండ్ లోపల ఉంటుంది, అబ్బా కాకుండా మిస్ అయిపోతే బాగుంది. నిజం చెప్తున్నాను, నేను చాలామందిని అడిగాను, అమ్మ మీరు నిజంగానే ఒప్పుకుంటున్నారా, మీరు మనసులో మాత్రం మిస్ అయిపోవాలనుంది కదా అంటే, అవునండి నాకు మిస్ అయిపోతుంది, కాకపోతే ఏం చేస్తాం. అయితే నేనేమంటాను అంటే, మీరు అన్నట్టుగా పాయింట్ నెంబర్ 1, తల్లిదండ్రులు 100కి 100% 1కి 100 సార్లు ఆలోచించే సంబంధం తెస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే ప్రేమ వివాహం తప్పని కూడా కాదు, కాదు ఇక్కడ వ్యామోహంలో పడి రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళ జీవితమే నరకం అవుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది జ్యోతిషాస్త్రంలో కానీ వాస్తులో కానీ, వాట్ ఈస్ ద రీజన్ అంటే, వెరీ క్లియర్గా మనం జాతకం చూసినప్పుడు అమ్మ మీరు ప్రేమించి వివాహం చేసుకున్నారు, ఇష్టపడి వివాహం చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, 5వ స్థానాధిపతి 7వ స్థాన సంబంధం వచ్చింది అంటే లవ్ మ్యారేజ్, 7 ఈజ్ మ్యారేజ్, 5 ఈజ్ లవ్. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఎంత బలంగా ఉందని దాని మీద ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే జస్ట్ ఏదో ఒక లవ్ ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది, కొన్ని రోజులు రన్ అవుతుంది, కట్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసేసుకుంటారు. అయితే ఇవాళ రేపు ఎంత మారిపోయిందో కూడా చెప్తాను చూడండి. జస్ట్ నేను ఎఫ్ఐఆర్స్ మాత్రమే పెట్టుకుంటాను, వివాహం మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటాం. ఇంత మారిపోయారు కూడా జనాలు, ఏది అమ్మాయిలు అబ్బాయిలు కూడా జస్ట్ ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన చేసేసుకుందాం, అలా కూడా మారిపోయారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ కాంబినేషన్ బలంగా ఉంటే మ్యారేజ్ దాకా తీసుకెళ్తుంది, బలంగా లేకపోతే కేవలం ఎఫ్ఐఆర్ వరకే ఉంటుంది. ఏది 5-7 కాంబినేషన్ ఉంటాయి, ఆ పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. నేను చాలామంది జాతకాలు నేను చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు వస్తారు, ఏమంటే మేము చాలా గారాభంగా పెంచుకున్నాము, ఇట్లా జరిగిపోయింది, అమ్మాయి అప్పటి వరకు అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని కొన్ని కేసెస్ అయితే నేను చూసిన కేసెస్ అసలు ఆ పిల్ల లాంటిది కాదని అంటారు. మా అమ్మాయే కేసు పెట్టింది అబ్బాయి వెంటబడుతున్నాడని. మళ్ళీ అబ్బాయినే ప్రేమించిందా? అలాంటిదా? వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ అమ్మాయి అబ్బాయితోనే. లేదు, నేను కేసు పెట్టే అసలు అబ్బాయి మీద కేసు పెట్టేసింది, అబ్బాయి 1 నెల 40 రోజులు ఏమో రిమైండ్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు, అబ్బాయితోనే వెళ్ళిపోయింది. ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలు ఎక్స్పెక్ట్ చేసి సింపతి వర్కౌట్ అయిందా? ఎలా జరుగుతుంది సార్ అది? అదే జాతకం అంటే. అలా జరిగిన విషయాలు అంటే, నేను అనేది ఏంటంటే, ఇది నేను మీ మనం ఎందుకు ఇది చర్చించుకుంటున్నాం అంటే, చిన్నప్పుడు ఒక ఏజ్లో ఉన్నప్పుడు చూస్తే మనకి పర్టికులర్ ఇయర్లో వీళ్ళు ఆకర్షణకు గురవుతారని ఉంటుంది. ఇక్కడ ఆకర్షణ ప్రేమ రెండు వేరు వేరు. ఆకర్షణకు గురైనటువంటిది
మనం కనుక తల్లిదండ్రులు చూశారు ఇది ఆకర్షణ మాత్రమే, ఇది ప్రేమ కాదు అన్నప్పుడు 1-4 సార్లు 10 మాటలు చెప్పైనా డైవర్ట్ చేయాలి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, రేపు పొద్దున్న ఆకర్షణ గురైంది కదా అని వివాహం చేసేసాం, ఆ పర్సన్ మంచి పర్సన్ అయితే ఓకే, వీళ్ళు హ్యాపీ వాళ్ళు హ్యాపీ, ఆ చేసుకున్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇది ఓన్లీ అమ్మాయి వైపే నేను మాట్లాడాలి, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, ఇద్దరులో అవతల పర్సన్ కనుక రాంగ్ పర్సన్ వీళ్ళు కనుక ఆకర్షణలో చూస్ చేసుకుంటే రేపు పొద్దున్న వీళ్ళే మళ్ళీ తల్లిదండ్రులు అంటారు. అలాంటి కేసెస్ కూడా నేను చూసాను, ఏమో నాకు తెలియలేదు మీరు ఎందుకు ఆపలేదన్న కేసు, 100% అంటారు నేను ఏదో గోల్ చేశాను మీరు ఆపొచ్చుగా, వినేటటువంటి పరిస్థితులు ఉంటుంది అప్పుడు. అయ్యో పోల్ కేసెస్ చూసా నేను, ఏమండి ఇప్పుడు మా అమ్మాయి వచ్చి నువ్వు ఎందుకమ్మా ఆపలేదని నా మీద కూడా పెట్టుకుంటుందండి, ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం ఆపొచ్చు కదా, గొడవ చేయొచ్చు కదా, నన్ను రూమ్ లో పెట్టి తాళం వేసేయాల్సింది కదా, ఎందుకు నువ్వు వేయలేదని అడుగుతున్నాడు ఇప్పుడు. రివర్స్ స్ట్రాటజీ కదా, అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఆ మాయకు అమ్ముతుంది, లేదు నేను ఖచ్చితంగా వెళ్ళి చేసుకుంటాను, వెళ్ళిపోతారు, బాగుంది అంతా బాగుంది, అబ్బాయి కూడా చక్కగా అబ్బాయి అమ్మాయి చక్కగా సంసారం చేస్తున్నారు, ఏ గొడవలు లేవు, ఏదో చిన్న చిన్నగా అందరికి వచ్చే వస్తున్నాయి, నార్మల్ అయిపోతుంది, ఫైన్. అలా కాకుండా వాళ్ళకి ఏదైనా రివర్స్ అయినప్పుడు మాత్రం మళ్ళా తిరిగి తల్లిదండ్రుల మీదకే కూడా వస్తారు. అందుకని నేను అనేది ఏంటంటే, అమ్మాయి ఇంకా అప్పుడే అంత పెద్దగా మెచ్యూర్ అవ్వలేదు, మైండ్ ఏదో ఆకర్షణలో పడింది అంటే దయచేసి కంప్లీట్గా మార్చే ప్రయత్నమే చేసి కట్ చేయండి. మెచ్యూర్డ్ పర్సన్ ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చింది, చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తుంది, బాగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, మంచి పర్సన్ ఎంచుకుంది, ప్రాబ్లం లేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే, అప్పుడు చేయడంలో ఎటువంటి దోషం లేదు, ఫ్యామిలీ మంచిది, అబ్బాయి మంచివాడు, అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు, లేకపోతే సంథింగ్ జాబ్ చేస్తున్నాడు, చదువుకున్నా కొంత చదువుకున్నా బాధ్యతగా ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అప్పుడు చేయడంలో దోషం లేదు. కానీ ఈ గ్యాప్ ఇది ఏదైతే ఉందో ఇది జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఇది కేవలం ఆకర్షణ నిజంగా ప్రేమ అనేది తెలుస్తుంది. ఇది 5-7 కాంబినేషన్ వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది. ఆ పర్టికులర్ దశ వరకే నేను కొన్ని కేసెస్ చూశాను, ఎలా అంటే ఆ పర్టికులర్ దశలో గోల గోల చేస్తారు, ఆ అమ్మాయి మరలా ఇంకోటి ఏదో కొన్ని రోజుల తర్వాత నేను వదిలేశానమ్మా నాకు ఇష్టం లేదంటారట. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఏమండి అసలు అర్థం కాదు, అసలు ఆ అమ్మాయి ఎక్కడ చచ్చిపోద్దు ఏమైపోద్దు అని భయపడ్డ మేము సడన్గా 1 ఫైన్ మార్నింగ్ అమ్మ వద్దు కట్ అయిపోయింది లీవ్ ఇట్. అసలు ఏమిటి అంటే, మా అమ్మాయి మీద మాకే భయం, మా అబ్బాయి మీద మాకే భయం వేసింది, అంటే అమ్మాయి అబ్బాయి రెండు వాళ్ళు చెప్పారు ఇది, ఏంటి వీడు ఇలా ఉన్నాడు రేపు పొద్దున్న మా పరిస్థితి ఏంటి అంతలాగా, అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ నేను చచ్చిపోతాను అనుకునే కేసు నుంచి ఒక్కసారి మా పరిస్థితి ఏమిటి అనే దాకా వచ్చేసింది రేపు పొద్దున్న ఏమిటి అని. అంటే నేను అదేం కాదమ్మా మీరేమో అలా భయపడకండి, దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఆకర్షణ విపరీతమైన ఆకర్షణ జరిగే సమయం నడుస్తుంది, ఆ ప్లానెట్స్ అలా ఇస్తాయి, ఆఫ్టర్ దట్ ఒక మెచ్యూరిటీ ఒక గొడవ జరిగి నార్మల్ అయిపోతుంది. ఇది జ్యోతిష్ శాస్త్రపరంగా అప్పుడు ఏం చేయాలి, ఇట్లానే ఉంది ఆకర్షణలోనే ఉంది, కరెక్ట్ కాదు ఆ పిల్లాడు కాదు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇంట్లో రామాయణం ప్లే చేయాలి గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణం రెగ్యులర్ గా ప్లే చేస్తుంటే పొందంటే ఆ తరంగాలు ఏమవుతాయంటే ఇంట్లో మైండ్ సెట్ ని మారుస్తాయి. అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే, పిశాచము అంటారు ప్రేమ వ్యవహారం నడిచే సమయము పిశాచం ఎంటర్ అవుతుందమ్మా. పిశాచాలు ఉంటాయి మన చుట్టూ ఉంటుంది, దేవత ఉంటుంది, పిశాచం ఉంటుంది, మన కంటికి కనబడినంత మాత్రం లేదని కాదు, ఇప్పుడు వైరస్ ఉంది కంటికి కనిపించట్లేదు లేదనా, కాదు కదా. అలాగే చుట్టూ నెగటివ్ ఎనర్జీ, పిశాచం అంటే అదేదో దెయ్యంభూతం అని కాదు అర్థం, నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ఆ నెగటివ్ ఎనర్జీ కనుక పర్టికులర్గా స్త్రీలకి, అందుకే సాయంత్రం పూట ముడి వేసుకోవాలంటారు, పొద్దున్నంతా పోనీ వాళ్ళకి హ్యాపీగా స్టైల్గా ఉంటుందని ఫ్రీ హెయిర్ వదిలినా ఈ ఆఫ్టర్ ఈవినింగ్ కంపల్సరీ ముడి వేసుకోవాలి. వేసుకోకపోతే ఏమవుద్దంటే ఎంటర్ అవ్వడం వల్ల ఎంటర్ అవుద్ది, నేను చచ్చిపోతాను అనే స్టేజ్కి తీసుకొస్తుంది ఎవరు నేను ఇష్టపడి. అప్పుడు వీళ్ళు ఉన్నది ఒక కూతురు లేదా ఇద్దరు కూతుర్లో ఉన్నారనుకోండి, ఎందుకు ప్రాణం పోయేదానికి ఇంక మనం ఒప్పుకోకుండా ఏం చేస్తాం, ఒప్పుకుంటారు. వీళ్ళకి పెళ్ళి అయిపోయి పిశాచం వదిలేస్తుంది, అప్పుడు వీళ్ళకి రియాలిటీలోకి వస్తారు. అందుకని ఫస్ట్ జాగ్రత్త పడాలి. రామాయణం ఈ సీరియస్ కేసా, ఎంత మెచ్యూరిటీ ఉంది ఏమిటి, ఎందుకంటే ఇంకో గచ్చంతరం లేదు ఇప్పుడున్న మదర్ ఫాదర్ కంటే, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం. సో ఈ రామాయణం ప్లే చేయడము, ఇంట్లో తూర్పుకి లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెడితే ఏమవుద్దంటే, పిల్లల్లో
మనం ఏం చేస్తున్నాము, నేను చదువుకునే ఏజ్లో నేను ఏం చేస్తున్నాను అని ఒక క్లారిటీ వస్తుంది. ఇంట్లో పొరపాటును కూడా వాయువ్యంలో బాత్రూమ్స్ ఉండకూడదు. బాత్రూమ్స్ ఉన్నాయా, మనస్కారక స్థానం, అపార్ట్మెంట్ కల్చర్ తీయలేము, ఉన్నది ఒక బాత్రూమ్ అనుకున్నాం, తీస్తే ఎక్కడ వెళ్తాం, పోలేం కాబట్టి ఆ రెమెడీ చేయొచ్చు. ఆ రెమెడీ చేయడం ద్వారా ఫలితం మార్పు ఉంటుంది. డెఫినెట్ గా అలా ఫలితం ఉండాలి. ఏ తల్లిదండ్రులకి ఈ క్షోభ మాత్రం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ ఆనందం కోరుకుంటూ వీళ్ళ ఆనందాన్ని కోల్పోవడం అనేది దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి జీవితాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు 100%. ఇంకేముంటుంది లైఫ్ పిల్లలు తప్ప. వాళ్ళు రివర్స్ అయితే వాళ్ళ క్షోభ ఇంత అంత ఉండదు అసలు. అది ఏ తల్లిదండ్రులకి రాకూడదు, రాకూడదు అసలు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే.